నమస్తే, వెల్కమ్ టు డెమోక్రటిక్ న్యూస్. టుడే అప్డేట్ వచ్చేసి ఎన్ఎంఆర్ఐ టెక్నాలజీతో కరోనా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసిన బయో ఎన్టెక్ వ్యవస్థాపకురాలు వజ్లెన్ టురేసీ తన తదుపరి లక్ష్యం క్యాన్సర్ అని తెలిపారు. ఫైజర్ తో కలిసి తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ గురించి ఎలాంటి ఆందోళనలు పెట్టుకోవద్దని భరోసా ఇచ్చిన ఆమె అదే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ క్యాన్సర్ పై పోరాటానికి కూడా ఉపయోగిస్తామని వెల్లడించారు. కరోనా టీకా తయారీలో కీలక పాత్ర పోషించిందని టురేసి ఆమె భర్త ఉగుర్ సాహిలను జర్మనీ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ మెరిట్ తో శుక్రవారం గౌరవించింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ టీకా గురించి వెల్లడించారు. ఎన్ఆర్ఎన్ఏ టెక్నాలజీతో తయారు చేసిన ప్రపంచం మొత్తానికి ఈ దంపతుల గురించి తెలిసిందే గాని అంతకుముందు చాలా కాలం నుంచే వారు క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తానికి పాకుతున్న దశలో వారు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ వాడి శరీరంలో రోగనిరోధక శక్తిని శక్తివంతంగా చేసి క్యాన్సర్ కణితులను కరిగించే పరిశోధనలో ఉన్నారు. ఇంతలో కరోనా రావడంతో ఆ టెక్నాలజీని వైరస్ పై ప్రయోగించి విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ తమ అసలు లక్ష్యం వైపు వెళుతున్నట్లు వారు వెల్లడించారు. ఎంఆర్ఎన్ఏ ఔత్సాహిక టెక్నాలజీతో రూపొందించిన పలు రకాల క్యాన్సర్ వ్యాక్సిన్లను తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అవి రెండేళ్ల వ్యవధిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేశారు. టురేసీ దంపతులు అభివృద్ధి చేసిన రెండు రకాల క్యాన్సర్ టీకాలపై వైద్య వర్గాల్లో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి అన్ని రకాల చర్యల క్యాన్సర్లకు నిరోధించే టీకా, మరొకటి పర్సనలైజ్డ్ టీకా, అంటే ఒక బాధితుడి శరీరం నుంచి కణితిని తీసి దాని ఆధారంగా అతడికి మాత్రమే పనిచేసే వ్యక్తిగత ఎంఆర్ఎన్ఏ టీకా. ఇలా ఎవరికి తగినట్లుగా వారికి వ్యక్తిగత టీకాను రూపొందిస్తే శరీరంలోని రోగనిరోధక శక్తి వ్యవస్థపై క్యాన్సర్ మరింత సమర్థవంతంగా పోరాడే అవకాశం ఉంది. అయితే ఇలా వ్యక్తిగత టీకాను తయారు చేయడానికి ముందు బయాప్సీ ద్వారా కణితిలోని భాగాన్ని సేకరించాల్సి ఉంటుంది. దాన్ని సేకరించిన నెల తర్వాత వ్యాక్సిన్ సిద్ధమవుతుందని టురేసీ దంపతులు తెలియజేశారు. ఇది వాటి అప్డేట్. కీప్ వాచింగ్ డెమోక్రటిక్ న్యూస్. న్యూస్ ఫర్ ఎవ్రీవన్.